Dear children, today topic letter series. Letter series means మనకు letters ఒక ఆర్డర్ లో రిపీట్ అవుతుంటాయి. అదే మనకు letter series. అంత ముందు మనం నెంబర్ సిరీస్ ఏదైతే చేసుకున్నామో letter series కూడా అదే మాట. అంటే ఇందులో మనకు మెయిన్ రెండు ఫండమెంటల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. రెండోది వరుసగా ఒక ఫోర్ లెటర్స్ ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఏసీ ఆర్యుటీవీ, ఇట్లా ఫోర్ లెటర్స్ ఉన్నప్పుడు వాటిని ఐడెంటిఫై చేస్తే మీకు ఆన్సర్ ఆ రొటేషన్ గ్రూప్ అనేది మీకు అక్కడే దొరుకుతుంది. సరే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి ఇందులో ఒకటి ఏ డాష్ సి డాష్ ఏబిబి డాష్ ఏ డాష్ బిసి డాష్ బిసిఏబి ఉన్నాయి. ఈ ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం మనం. 3, 6, 9, 12, 15, 18 ఉన్నాయి. ఓకే, మీరేం చేయాలి, 18కి ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. 18కి ఫ్యాక్టర్స్ ఏమైతే మెయిన్, 6 × 3 = 9 × 2 = మరి 9 × 2 అంటే 9కి 2కి చాలా గ్యాప్ ఉంది కదా. మరి 9 × 2 అంటే 9 గ్రూప్స్ చేయాలి, ప్రతి గ్రూప్కి 2 లెటర్సే ఉండాలి. అది పాసిబుల్ కాదు. మ్యాక్సిమం ఏంటంటే మనకు లెటర్ సిరీస్ 4 or 5, 3, 4, 5 ఆ లెటర్స్ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మనం ఇది చూసుకుందాం, 6, 3 చూసుకుందాం. అంటే 6 గ్రూప్స్ 3 లెటర్స్ చూద్దాం మనం. అట్లా ఓకే, 3, 3 పెట్టుకుందాం. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 రైట్ ఓకే. 1, 6 గ్రూప్స్ అయినాయి, 3 లెటర్స్ అయినాయి. ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఏసి అంటే ఇందులో బి లేదు, ఇది చూడండి. ఏబి ఉంది అంటే ఇందులో సి లేదు. మరి బిఏ ఉంది, సి లేదు. అంటే ఏబిసి లెటర్స్ మనకు రిపీట్ అవుతున్నాయి. అందులో ఏం లేదు, చూద్దాం. ఏబిసి ఇక్కడ సి పెట్టుకుందాం, సిఏబి. మరి బిసిఏ, ఏబిసి, ఏబిసి, సిబిఏ అయిపోయాయి. ఇది ఆన్సర్. అట్లే అంటే ఏబిసి మళ్ళీ సి తోటే స్టార్ట్ అవుతుంది చూడండి. సిఏబి మళ్ళీ బి తోటే స్టార్ట్ అవుతుంది, బిసిఏ మళ్ళీ ఏ తోటే స్టార్ట్ అవుతుంది, ఏబిసి. మళ్ళీ ఇక్కడ ఒకటి చూడండి, మళ్ళీ ఇక్కడ 2 లెటర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సితో కావాలి కానీ కావట్లేదు. కానీ మనకు 3 లెటర్స్ రావాలిగా ఏబిసి, అందువల్ల ఏ పెట్టుకోవాలి మనం. ఇది ఆన్సర్. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్లో బిసిసి ఏఏసి ఉన్న ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకేనా, అది నైట్. నెక్స్ట్ చూద్దాం. సెకండ్ 4, 8, 12, 16 ఉన్నాయి ఇందులో. 16 లెటర్స్ అంటే మీకు కంపల్సరీగా ఒకటి డౌట్ లేదు, 4 × 4 4 గ్రూప్స్ చేసుకోవాలి. ఎవ్రీ గ్రూప్స్కి 4 లెటర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఇది ఓకే. చూడండి ఇందులో బి డాష్ ఏసి అంటే చూద్దాం. ఇక్కడ ఒక 2 లెటర్స్ మనకు సిసి ఏఏ అట్లా రిపీట్ అవుతూ ఉన్నాయి చూద్దాం. ఇది ఒకటి ఏ పెట్టుకుందాం, బిఏఏసి ఓకే. తర్వాత ఏమొస్తుంది, సి తర్వాత ఏ పెట్టుకోండి, ఏసిసి బి పెట్టుకుందాం మళ్ళీ. ఓకే మళ్ళీ బి తర్వాత సి వస్తుంది కదా, సి బి. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఏ 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ బి 2 టైమ్స్ వచ్చింది, సారీ సి 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ ఏం రావాలి, బి 2 టైమ్స్ రావాలి. అది నెక్స్ట్ తర్వాత ఏ తర్వాత బి కదా, మళ్ళీ బి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమి రావాలి, ఏ 2 టైమ్స్ రావాలి. అది ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది 16 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది 4 × 4 గ్రూప్ ఇది. ఇందులో మరి బిఏఏ 2 టైమ్స్ వచ్చింది చూడండి, సి సి తర్వాత మరి నెక్స్ట్ రిపీట్ అయ్యేది మనకు ఏని, ఏ తర్వాత సి ఉంది, సి 2 టైమ్స్, సిసి మళ్ళీ బి వస్తుంది, బి తర్వాత వచ్చే లెటర్ ఏంది, సి. అంటే ఇక్కడ ఏ 2 టైమ్స్ అయింది, సి 2 టైమ్స్ అయింది, ఇక్కడ బి 2 టైమ్స్ కావాలి, ఇక్కడ ఏ కావాలి. అదే ఆన్సర్. మీకు ఆప్షన్లో ఏఏబిబిఏ ఉన్న ఆప్షన్ రైట్ పెట్టుకోండి. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఇయర్ లెటర్స్ 4, 4, 4, 4 ఇది కూడా 16 కాబట్టి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది 4 × 4. ఇక మీరు ఏం ఆలోచన లేకుండా 4కి 1, 4కి 1 మీరు గ్రూప్ చేసుకుంటూ పోతాను. ఓకే ఆ చేసినాక చూద్దాం. ఏబిసి లైన్ ఉన్నాయి మరి 4 లెటర్సే కాబట్టి డి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఓకేనా రైట్. ఏబిసిడి మళ్ళీ ఏం తరమైంది, తర్వాత డితో స్టార్ట్ అయింది, డిబిసి ఉంది. ఇందులో ఏ ఉంటే ఈ కూరం పూర్తయింది కదా, డిఏబిసి అయిపోద్ది కదా. ఓకే ఏ పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ డితో స్టార్ట్ అయింది కదా, ఇలా లాస్ట్ సి, ఇక్కడ కూడా సి పెట్టుకుందాం. సితో స్టార్ట్ అయితే సిడిబి ఉంది,
ఇంకేం కావాలి మనకు? ఏ కావాలి, ఏముంటే అయిపోయాయి. అది ఇక్కడ ఏమున్నాయి, సిడిఏ ఉంది, బి ఉండాలి. అంటే మీకు ఇక్కడ ఏబిసిడి అనే ఫోర్ లెటర్స్ అవి ఒక సిరీస్ లాగా రిపీట్ అవుతుంది, అది మీరు ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన ఆప్షన్లో డిఏసిఏబి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం, ఇవన్నీ ఫోర్ 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 ట్వెల్వ్ ఉన్నాయి. ఇది ట్వెల్వ్ ఉంటే ట్వెల్వ్ ఫ్యాక్టర్స్ ఏంటిది, ఫోర్ ఇంటూ త్రీ, ఫోర్ త్రీ జా ట్వెల్వ్, అంటే త్రీ త్రీ. వాస్తవానికి రియల్గా మీకు ఇందులో ఏ నెంబర్ అయితే తక్కువ అయిద్దో అది చూసుకోవాలి, అది కాని పక్షంలో ఇది ఫోర్ కానీ చూసుకోవాలి. చూద్దాం, ఏలు టూ టైమ్స్ ఉన్నాయి, ఓకే, బి ఉంది, ఏ పక్కన ఏ రావాలి చూద్దాం. బిఏఏబి పెట్టుకుందాం, బిఏఏబి, ఓకే, ఇక్కడ కూడా బి పెట్టుకుందాం, బిఏఏబి. రైట్. ఇక్కడ కూడా మళ్ళీ బి పెడదాం, బిఏఏబి. అంతే, బిఏఏబి అనే లెటర్ రిపీట్ అవుతూ ఉంది, ఒక సిరీస్లో వస్తుంది బిఏఏబి అనేది. కాబట్టి ఏబిబిఏ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం, 3, 6, 10, 14, 18, 20, ఇందులో 20 లెటర్స్ ఉన్నాయి మనకి ఇచ్చిన దాంట్లో. మరి 20 యొక్క ఫ్యాక్టర్స్ ఏంది, 5, 4, 20, 4, 4 కానీ 5, 5 కానీ ఒక గ్రూప్లో ఉండాలి. అంటే 5 గ్రూప్స్ అయితేనేమో 4 లెటర్స్ ఉంటాయి, 4 గ్రూప్స్ చేస్తేనేమో 5 లెటర్స్ ఉంటాయి. చూద్దాం మనకి ఇది ఎన్ని చేద్దాము. ఫస్ట్ 4 పెట్టుకుందాం, జిఎఫ్ఈఐ చేద్దాం. మళ్ళీ ఐతో స్టార్ట్ అవుతుంది, జిఎఫ్ఈఐ తోటి. కాకుండా ఇక్కడ లెటర్ చూడండి, జిఎఫ్ఈ వస్తే ఐ టూ టైమ్స్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ ఐ పెట్టుకున్నట్టయితే జిఎఫ్ఈఐ 5, 5 అవుతుంది అనమాట. ఇక్కడ అంటే 5 లెటర్స్కి ఒక గ్రూప్ చేయాలి, అంటే మొత్తం 4 గ్రూప్స్ అవుతాయి. ఓకేనా? రైట్. ఇగో చూడండి, జిఈ, ఎందుకని వాస్తవం ఈ 4 పెట్టుకోవాలి, కానీ మరి మనకి ఇచ్చింది ఒక 5 లెటర్స్ రిపీట్ అవుతున్నాయి, కాబట్టి మనం ఏం చేసినా, నేను దీన్ని 5 చేసిన, ఇంకో జిఎఫ్ఈఐఐ, మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, జి రావాలి, జిఎఫ్ఈఐఐ, జిఎఫ్ఈఐఐ. రైట్. అంతే, అంటే మనకు జిఎఫ్ఈఐఐ అనే లెటర్ ఆ 4 టైమ్స్, 5 టైమ్స్ ఇదే మనకు సిరీస్లో రిపీట్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ మనకు. అంటే మీరు ఏం చేయాలి, ఫైనల్గా ఆ గ్రూప్ని ఫైండ్అవుట్ చేయాలి, ఆ ఏ గ్రూప్ ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి దాన్ని మీరు ఫైండ్అవుట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, ఇవన్నీ 3, 6, 9, 12, 15, 18, ఇవి 18 లెటర్స్. ఓకే, మరి 18కి ఫ్యాక్టర్స్ ఏముంటుంది మ్యాక్సిమం, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 6, 3 జా ఆర్ 9, 2 జా. మరి 9, 2 జా వద్దు మనకు, 2 లెటర్స్ ఏముంటే 2 లెటర్స్ రిపీట్ కావు కష్టం చేయబట్టి 6, 3 జా పెట్టుకుందాం. ఓకే, చూసి దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. బిబి 2 టైమ్స్ వచ్చింది, సిసి 2 టైమ్స్ వచ్చింది. ఓకే, అంటే ఏఏ బిబి సిసి ఇవి 2 టైమ్స్ వచ్చేటట్టు చూద్దాం మరి. ఓకే, ఇక్కడ ఏ పెట్టుకుందాం, ఏ బిబి సి, మళ్ళీ ఓకే మళ్ళీ సి చూద్దాం, ఆర్ఆర్ పెట్టుకుని చూద్దాం ఫస్ట్. 3, 3, 6, 3, 3, 6, 6. ఓకే, 6 లెటర్స్ ఉన్న గ్రూప్లో ఇవి ఎట్లా వస్తున్నాయి అనేది ఫైండ్అవుట్ చేయండి ఫస్ట్. ఇక్కడ బి 2 టైమ్స్ ఉంది, సి ఉంది, మళ్ళీ సి ఉంది, ఏ ఉంది. ఓకే, రైట్. అంటే 6 లెటర్స్లో ఏబిసి 2 టైమ్స్ రావాలి ఎవ్రీ వన్. అది కాబట్టి ఇక్కడ బీలు 2 టైమ్స్ వచ్చినాయి, ఇక్కడ సీలు వచ్చినాయి, ఇక్కడ ఏలు వచ్చేటట్టు కూడా చూసుకోవాలి మనం. ఓకేనా? రైట్. తర్వాత బి సిసి 2 టైమ్స్ అయింది, ఏ 2 టైమ్స్ అయింది. నెక్స్ట్ ఏం రావాలి, బి 2 టైమ్స్ రావాలి, ఇక్కడ బి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చదవాలి, ఏ తర్వాత ఏం చేద్దాం, సి తోటి స్టార్ట్ అయింది, ఏబిబిసి ఏసి బిసిసిఏ బిఏ సి వచ్చింది, మళ్ళీ సి తర్వాత ఏం రావాలి మనకు, బి రావాలి, సిబిఏఏ, అది సిబి, అది ఆన్సర్. అంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఒక లెటర్ పక్క పక్కనే వస్తూ మిగతా లెటర్స్ కూడా 2 టైమ్స్ రావాలి, అది ఆన్సర్ మనకు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, 4, 4, 8, 12, 15, 15 లెటర్స్ ఉన్నాయి ఇందులో. మరి 15 లెటర్స్ ఉంటే మనకు ఫ్యాక్టర్ ఏంది,
5, 3 = 15. 5 groups gani, 3 groups gani, cheyali. Okay, 3 groups cheyyadam first. 1, 2, 3, 4, 5. Okay. Aithe indulo chusinattaithe A, B, C chuddam. Vachinaka ఇగో ఇక్కడ ఏముంది సిసి 2 times వచ్చింది కదా అంటే బీబీ 2 times రావటం ఏఏ 2 times రావటం అట్లా జరగవచ్చు అది చూద్దాం ఏ బి 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 తర్వాత మళ్ళీ సి వచ్చింది సి వచ్చినాక ఏం రావాలి మళ్ళీ ఏ రావాలి వచ్చి మళ్ళీ ఏ బి మళ్ళీ సిసి వచ్చి ఓకేనా సి తర్వాత ఏంటి మళ్ళీ ఏ రావాలి సి తర్వాత వచ్చి ఏ బి సి ఏ ఇగో ఇది ఆర్డర్ ఏ బి సి వచ్చి A, B, B, మళ్ళీ C, C తర్వాత A, B, మళ్ళీ C, C, A, B, C, A. ఇది ఆర్డర్ అన్నమాట 6, 6 వచ్చేసింది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ 5, 10, 15, 18 ఉన్నాయి ఇందులో ఈ 18 letters కాబట్టి అంతే కదా 3, 6, 9, 12, 15, 18 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంది 6, 3 = 18 సిక్స్ గ్రూప్స్ అని ఉండాలి లేదా 3 groups అని ఉండాలి దాన్ని బట్టి ఇందులో చూడండి మీకు ఉంది కూడా బీబీ సిసి ఏఏ ఈ విధంగా వస్తుంది కాబట్టి మీరు ఒక్కటే ఐడెంటిఫై చేయాలి ఏ పక్కన ఏ పెట్టుకుందాం ఏఏ బీబీ సిసి ఓకే 6 letters ఒక గ్రూప్ చేసుకుందాం ఎందుకని ఇక్కడ మనకు 6 letters అయినా ఉండొచ్చు 3 letters అయినా ఉండొచ్చు దాన్ని బట్టి ఇక్కడ చూడండి ఏఏ మళ్ళీ బి ఉంది కదా బీబీ సిసి ఓకే ఒక గ్రూప్ కట్ తర్వాత ఏ తర్వాత ఏఏ బీబీ సిసి అయిపోయాయి అంటే మనకి ఏం రొటేట్ ఏం సిరీస్ రిపీట్ అవుతుంది ఏఏ బీబీ సిసి ఓకేనా రైట్ అది ఆన్సర్ రైట్ నెక్స్ట్ చూద్దాం 4, 4, 8, 12, 16, 20 ఇవి 20 letters 20 letters వచ్చినప్పుడు మనకు ఫ్యాక్టర్ ఏంది 5, 4 అని చెప్పుకున్నాం కదా అయితే ఒక గ్రూప్ లో 5 letters అని ఉండాలి 4 letters అని ఉండాలి ఇది చూద్దాం ఇందులో మీరు గమనించండి 4 letters ఉన్న కాడ చూడమని చెప్పినగా నేను ఏంది బిఏసిఏ ఓకే తర్వాత ఏసిఏసి అట్లా రిపీట్ అవుతుంది అనమాట ఏసిఏసి ఏబిఏబి ఆ విధంగా రిపీట్ అవుతుంది ఇక అట్లా చూసుకుందాం మనం ఏసిఏసి ఉంది కదా ఇక్కడ ఏసి ఏ పెట్టుకోండి ఏసిఏసి ఓకే ఏబి ఏబి ఓకే ఇంతవరకు ఒక గ్రూప్ చేసేయండి మళ్ళీ ఏసి ఏసి ఓకే ఏబి ఏబి అంతే అంటే ఇందులో 2 groups ఏసిఏసి ఒక సిరీస్ ఏబిఏబి ఒక సిరీస్ అంతే ఈ విధంగా రిపీట్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి ఫస్ట్ 3, 3, 6, 9, 12, 15 15 letters ఉన్నాయి 15 letters ఉంటే మనకు ఫ్యాక్టర్స్ ఏంటి 5, 3 = అంటే ప్రతి గ్రూప్కి 3 letters అని ఉండాలి 5 letters అని ఉండాలి ఓకేనా చూద్దాం ఇందులో ఏ సారీ డాష్ బిసి డాష్ డిసిసి డిబి డాష్ సిడి ఉంది కదా చూద్దాం అంటే ఇందులో ఒక 2 letters ఏమో పక్క పక్కనే వస్తున్నాయి తర్వాత డి వరకు వచ్చి ఆగుతుంది అనమాట చూద్దాం ఏంటిది ఇది ఇక్కడ సిసి డి సిసి డి ఉండాలి ఓకేనా ఇటు నుంచి కూడా మీరు ఎట్ నుంచి వీలుంటే అట్ నుంచి కూడా పెట్టుకోవచ్చు మీరు సిసి డి ఓకే ఇటు చూడండి సిసి డి ఇక్కడ ఓకేనా సిసి డి సిసి డి బి ఉంది ముందు ఓకేనా పెట్టుకుంటే ఏ పెడదాం ఏబి సిసి డి ఓకే తర్వాత బి వచ్చింది బి తర్వాత ఏ సిసిడి తర్వాత బిఏ సిసిడి ఓకే అది బిఏ సిసిడి అది మనకు గ్రూప్ అవుతుంది బిబి ఇక్కడ ఒకటి మిస్టేక్ వచ్చింది కదా చూద్దాం మేము బీబీ సిసిడి ఓకే ఓకే ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ కావట్లేదు ఇది బీబీ సిసిడి ఇది మనకు గ్రూప్ 1, 2, 3 అయితే దీని ఏం చేద్దాం 3 groups చేద్దాం 5 letters పెడదాం
इकड़े मन इन मिडिल मैच का अभी बी वस्ताई बीबीसीसीडी इधे आंसर ओके नैक्स्ट चुद इंदोल लैटर्स उवन क्वेश्चन थ्री थ्री सिक्स नाइन ट्वेल्व ट्वेल्व उठे मन को फोर इंटू थ्री फैक्टर मैं प्रति ग्रूप फोर यानी आर थ्री यानी उ चूँ इंद क्लीयर आरयूटीवी अटे फोर लैटर्स लाइन वस्तु इलाकटो बोल आरयूटीवी ओके अंत आरयूटीवी अने लैटर्स मन को रिपीट होबी वेरी ईजी सो द नैक्स्ट चुद बीसीई ओके बीसीई ओके इधर रिपीट पक्ने सी पक्ना डी उ चूँ सीडीई वस्तु ओके काबटे डी बैठ चुद डी एन लैटर्स फस्ट कौंट कदा फोर फोर एट फोर फोर एट प्लस फोर ट्वेल्व सिक्सटीन सिक्सटीन अंटे फोर इंटू फोर चाहे फोर फोर की ఒకటి చేసేయండి ఓకే సిడిఈ ఉంది సికి ముందు ఏముంది బి ఉంది కదా కాబట్టి బిసిడిఈ రిపీట్ కావాలి ఇక్కడ చూడండి బిసిడిఈ ఇక్కడ బి పెట్టుకోండి బిసిడిఈ బిసిడిఈ రైట్ అదే ఓకే వచ్చేసింది అంటే మనకు బిసిడిఈ అనే ఈ ఫోర్ లెటర్స్ మనకు ఒక సిరీస్లో వస్తున్నాయి కాబట్టి బిసిడిఈ అనేది రైట్ సిరీస్ మీకు ఆప్షన్లో డిడి బి बीसी आपशन करेक्ट ओके नैक्स्ट चुद थ्री थ्री सिक्स टेन ट्वेल्व ट्वेल्व उंटे मन फैक्टर्स फोर थ्री जो ट्वेल्व मैं फोर लैटर्स अना चूस थ्री लैटर्स अना चूस चूद इकड़ो फोर लैटर्स उूँ ओओईएन अने ओके अंत ई तरह एन रे रेन रे अंत ईएन ओवो अ चूद मैं దీన్ని బట్టే ఆన్సర్ చేసిన నేను ఎట్లా చేసిన ఓఓఈఎన్ ఉంది అంటే ఈ తర్వాత ఎన్ వస్తుంది ఓ తర్వాత కూడా ఓ వస్తుంది ఈ తర్వాత ఎన్ పెట్టా ఓ తర్వాత ఓ పెట్టా ఇగో ఈ పెట్టి ఈఎన్ ఓఓ ఈఎన్ ఓఓ రైట్ అయిపోయింది ఇది ఈఎన్ ఓఓ అనే సిరీస్ మనకు రిపీట్ అవుతూ ఉంది కాబట్టి చిల్డ్రన్ మనకు ఈ లెటర్ సిరీస్లో మనకు రెండే రెండు ప్రిన్సిపల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అటెన్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి సార్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇచ్చిన క్వశ్చన్లో ఎయిటీన్ ఉన్నాయా సిక్స్టీన్ ఉన్నాయా చూసుకొని దాని ప్రకారం మీరు ఫ్యాక్టర్స్ ప్రకారం గ్రూపులు చేసుకోండి తర్వాత ఉన్న ఏ లెటర్స్ అయితే వరుసగా ఫోర్ ఉంటాయో ఆ ఫోర్లోనే మీకు సిరీస్ ఉంటుంది కాబట్టి అది మీకు ఈ రెండు మెయిన్ ప్రిన్సిపల్స్ దీన్ని బట్టి మీరు చేయొచ్చు మీకు ఇచ్చినటువంటి టెన్ క్వశ్చన్స్ టెన్ మినిట్స్లో సింపుల్గా చేసుకోగలుగుతారు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఇది ఓకే థ్యాంక్ యూ